భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. చెప్పు యువరాజ యుధిష్ఠరా, రాజకార్యములలో మనసు లగ్నమవుచున్నదా? ప్రజలతో ప్రతిదినమూ నీవు కలుస్తున్నావా లేదా? కలుస్తున్నాను మాతా. తమ ఆజ్ఞానుసారంగా ప్రతిదినం నగరంలో సంచరించి ప్రజలను కలుస్తూనే ఉన్నాను. వాళ్ల సుఖదుఖాల గురించి వింటున్నాను. వారి కోరికలు తీర్చమని రాజోద్యోగులను ఆజ్ఞాపిస్తూ ఉంటాను. చాలా సంతోషం, చాలా సంతోషం. అయినప్పటికీ తమ మాటలలో నాకు ఒకే ఒక మాట నచ్చుటలేదు. ఏమిటది? ఈ విధంగా తమరు నన్ను యువరాజ యుధిష్ఠిరాన్ని సంబోధించటం. ఇంతకుముందు మీరు నన్ను పిలిచేవారు కదా, యుధిష్ఠిరా, కుమారా యుధిష్ఠిరా అని. అలా పిలవడంలో ఉన్న వాత్సల్యం, తీయదనం, ఆప్యాయత అవి ఈ సంబోధనలో లేవు. ఇప్పుడు మీరు నన్ను యువరాజా అని ఎప్పుడు పిలిచినా నేను మీ పుత్రుణ్ణే కానట్టు, నేనేదో పరాయివాణ్ణైనట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉంటుంది, నిన్నలాగే పిలవాలి కూడా. అదే ఎందులకు? ఎందులకంటే ఎవరైనా రాజైన తర్వాత అతను ఏ ఒక్కరికీ సొంతం కాడు, అందరివాడు అవుతాడు. అతడిపై అతడి ప్రజలందరికీ ఒకే రకమైన అధికారం ఉంటుంది. ఆ రాజు కూడా ఈ ధర్మమే పాటించాలి. తనకి కావలసిన వారు పరాయివారు అన్న భేదాన్ని మర్చిపోవాలి. సమదృష్టితో అందరినీ చూడాలి, అప్పుడే అతడు న్యాయం చేయగలుగుతాడు. అందుకే నీవు యువరాజు అయిన వెంటనే నీతో మొట్టమొదటిగా నేను ఈ మాటే చెప్పాను. నేటి నుండి నీ తోడబుట్టిన వాళ్ళని, మహారాజుగారి కుమారులను ఒకటిగానే చూడవలెనని. రాజుగాని, రాజు కావలసిన వారిలో గాని అట్టి వారిలో క్షమాగుణం ప్రధానంగా ఉండాలి. అప్పుడే నేను నీతో మరో మాట కూడా చెప్పాను. ఇంతకుముందు జరిగిన విషయాల్ని, మీ పట్ల వారి ప్రవర్తనని, వీటన్నిటినీ మర్చిపోవాలని. నేను మర్చిపోగలను, కానీ భీమార్జునులు వారి అనుచిత ప్రవర్తనను ఎలా మర్చిపోగలరు? దుర్యోధనుడు భీముడికి విషాన్నం పెట్టాడు, కానిప్పుడు అది ఎలా మర్చిపోగలడు? అవును, భీమార్జునులు మర్చిపోలేరు. దుర్యోధనుడు అతడి తమ్ముళ్ళు చేసిన అన్యాయాలను. కానీ నువ్వు రాజువు కాబోతున్నావు, అందుకని అటువంటి విషయాలను నీ హృదయంలోంచి పూర్తిగా తుడిచేయాలి. నీవు ఇరుపక్షాల పట్ల నిష్పక్షపాత వైఖరిని అవలంబించాలి. చూడు, మహారాజుగారికి పుత్రుల వల్ల ఎంత ఒత్తిడో తెలుసా? దుర్యోధనుణ్ణే యువరాజుగా చెయ్యాలని. కాని ఆయన వేటికి లొంగకుండా నిష్పక్షపాత నిర్ణయం తీసుకున్నారు, నిన్ను యువరాజును చేశారు. ఇదేమీ సామాన్యమైన విషయం కాదు. మహారాణి. ఏమిటి గోమతి? మహారాణి, రాజమందిరం నుంచి ఒక దూత వచ్చారు. మహారాజుగారు యువరాజుగారిని వెంటనే తన మందిరానికి రమ్మన్నారు. సరే, నువ్వెళ్ళు. వెళ్ళు నాయనా, మహారాజుగారు నీకోసం ఎదురుచూస్తున్నారట. ఈ విధంగా వారు నన్ను హఠాత్తుగా పిలవరు. రాజ్యపాలనలో ఏ సమయంలోనైనా అత్యవసర కార్యాలు రావచ్చు, అందువల్ల రాజు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. కాని ఇప్పుడు వారు ఏ కార్యం గురించి పిలిచారో దాన్ని నేను ఊహించగలను నాయనా. ఏమిటది? వారణావత క్షేత్రంలో శివపూజా మహోత్సవం రానున్నది. మన పురాతన సంప్రదాయం ప్రకారం
ఆ సమయంలో రాజక్కడికి వెళ్ళి ఆ పూజలో పాల్గొనాలి. మీ నాన్నగారు ప్రతి సంవత్సరం వెళ్ళేవారు. చాలా ఆనందంగా ఉండేది. అందుకే మహారాజు నిన్ను రమ్మన్నట్టున్నారు. అదే గనకైతే నా గురించి కూడా అనుమతిని అడుగు. నాకక్కడికి వెళ్లాలని కోరికగా ఉంది. అటులనే మాత, నాకు అనుజ్ఞనివ్వండి. భీమా, అర్జున, నకుల, సహదేవ. అగ్రజ, ఈ సమయంలో మీరు మాతతో మంచి చెడు చర్చిస్తుంటారు. మరి ఈనాడు ఎక్కడికి ప్రయాణం? నేను మాత వద్దకే వెళ్ళినాను. ఆ సమయమున అతడికి మహారాజుగారి సందేశం వచ్చినది. ఏదో కారణంగా నన్ను వెంటనే రమ్మనమన్నారు. నేను వారిని కలవడానికే వెళ్తున్నాను. ఏదో అత్యవసర కార్యమై ఉంటుంది. ప్రాతకాలంలోనే మహారాజు యువరాజుని మంతనాలకు పిలిచుంటారు. అదే అయ్యుండొచ్చు. మహారాజుగారు నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. నేను బయలుదేరతాను. ఆయుష్మాన్ భవ.